నమస్తే అండి నరసింహరావు. నమస్తే అండి. సార్, మొత్తం ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరి దృష్టి కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల మీద ఉంది. మరి ఇది తెలంగాణలో ఎలా ఉండొచ్చు? తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు? మేడం, మనం ఈ విషయాల మీద మాట్లాడుకోవడానికి ముందుగా, మనం మొన్న ఒక 6 నెలల క్రితం కర్ణాటక ఎన్నికలు జరిగాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర 160 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఎవరికి అందనంత ఎత్తుకెదిగింది. మనం జనరల్గా ఏమనుకున్నామంటే 110, 114, 115 స్థానాలు వస్తాయి అనుకున్నాం మనం. కానీ అది రాకుండా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా మంచి మెజారిటీతో గెలిచింది. గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్త ఎవరైతే జయరాం రమేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, అతను ఏమన్నాడంటే, మీరు ఈ విజయాన్ని చూసి మీరు సంతోషపడి గర్వపడాల్సినటువంటి అవసరం లేదు, రాబోయే ఎన్నికల్లో మీరు మీ స్థాయి తగ్గకుండా ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు డీలా పడేటువంటి అవకాశం ఉంటుంది. దేనికంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఎజెండాలు వేరు, దాని ప్రయారిటీస్ వేరు, దాని ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రయారిటీస్ వేరు అని చెప్పేసి ఆయన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని శశి థరూర్ కూడా కన్ఫర్మ్ చేశాడు. అంటే ఏంటంటే సిమిలర్ గా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికంటే ముందు మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే 2018 లో మన తెలంగాణతో పాటుగా 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్ జరిగింది, మధ్యప్రదేశ్ జరిగింది, రాజస్థాన్ జరిగింది. అక్కడ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే లోక్సభ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ వచ్చాయి. దాని తర్వాత 3 నెలల్లో జరిగినటువంటి అసెంబ్లీ మన పార్లమెంట్ స్థానానికి వచ్చే వరకు అక్కడ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానాల్లో బైక్ బైక్ అంటే అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా బీజేపీ గెలుచుకున్నటువంటి సందర్భం మనం చూసాం. మనం అక్కడ దాకా వెళ్ళడానికి ముందుగా మన తెలంగాణకే చూసినట్లయితే దాదాపు టీఆర్ఎస్ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచింది డిసెంబర్ లో. తర్వాత వచ్చినటువంటి 88 గెలిచిందంటే మనకు లోక్సభ స్థానాలు కనీసం 14 గెలవాలి ఆ రేషియోతో లెక్కేసుకుంటే. 119లో 88 గెలిచిందంటే ఒకటి ఎంఐఎం తీసేసినా కూడా ఐ థింక్ వాళ్ళు దగ్గర దగ్గర 100 స్థానాలు గెలిచినప్పుడు మనకు 14గానే గెలవాలి. కానీ అక్కడ ఏమైంది, మనకు అనూహ్యంగా బీజేపీ 4 గెలిచింది, కాంగ్రెస్ 3 గెలిచింది. అంటే 7 స్థానాలు బీఆర్ఎస్ కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మనం తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా శాసనసభ ఎన్నికల ఫలితాలను వేరుగా చూడాలి, లోక్సభ ఎన్నికల ఫలితాలను వేరుగా చూడాలి. అట్లా చూసినట్లయితే ఇక మనకు రాబోయే 2 నెలల్లో ఇంకొక 2 నెలలు మనకు కరెక్ట్ గా 2 నెలల సమయం ఉంది. మనం ఈ రోజు డిసెంబర్ అంటే జనవరి 1లో ఉన్నాం అనుకోండి, మనకు మార్చి 10 నుంచి 15 మధ్యలో మనకు ఎన్నికల నోటిఫికేషన్ కానీ ఎన్నికల ప్రకటన కానీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఈ 2 నెలల సమయంలో ఉండేటువంటి కాలంలో ఇక పార్టీలు వాళ్ళ బలాబలాలు వాళ్ళ ఎత్తులు పైఎత్తులు వ్యూహాలు ఎన్నికలకు ఎవరికి అభ్యర్థులకు సీట్ ఇస్తారనేటువంటి దాన్ని బట్టి ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతున్నాయి అనేది మనకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ కూడా అలాగే కనబడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇందులో ఏ పార్టీ, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు కేవలం అసెంబ్లీ స్థానాలు గెలిస్తే సరిపోదు, ఈ దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఈ నినాదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా కూడా వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు, లోక్సభ ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దీని ఇప్పుడు బీజేపీకి ఇది ఎంతవరకు ప్లేస్ అవ్వచ్చు? మేడం, మనం మళ్ళీ ఒక్కసారి 2018కి వెళ్తాం. 2018లో 88 స్థానాలు గెలిచినటువంటి టీఆర్ఎస్ తర్వాత 7 స్థానాలు కాంగ్రెస్ కి బీజేపీకి వదిలేసింది. అయితే అయినప్పటికీ కూడా అది ప్రాంతీయ పార్టీ కావటం వల్ల లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ మీద అంతర్గతంలో కానివ్వండి ఎక్కడ కానీ ఆ పార్టీ మీద ప్రభావం పెద్దగా లేదు. అంటే బయటికి కాంగ్రెస్ 1-3 గెలిచింది, బీజేపీ వాళ్ళలో జోష్ పెరుగుతుంది, కానీ ఎక్కడ టీఆర్ఎస్ క్యాడర్లో నిర్వీర్యం కావటం కానీ నిర్లిప్త కానీ కారణం ఎక్కడ లేదు, కనపడలేదు. కారణం ఏంటంటే అది ఒక వ్యక్తిని బేస్ చేసుకుంటూ లేదంటే ఒక కుటుంబాన్ని బేస్ చేసుకుంటూ తిరిగేటువంటి పార్టీ కాబట్టి. కానీ ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని చూసినట్లయితే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే మన అసెంబ్లీ స్థానం అసెంబ్లీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కేవలం 64 మాత్రమే. అంటే సాధారణ మెజారిటీ కంటే వాళ్ళకు వచ్చినటువంటి 4 స్థానాలు ఎక్కువ.
ఈ నాలుగు స్థానాల సమయంలో అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం ఐదుగురు పోటీ పడ్డారు. ఐదుగురులో ప్రధానంగా ఫైనల్ కు వచ్చే వరకు ముగ్గురు, ముగ్గురు నుంచి మరి ఒకరయ్యారు. ఒకరైనప్పుడు ఇప్పుడు మనం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్లయితే ఒక రాజశేఖర రెడ్డి టర్మ్ లో తప్ప మిగిలినటువంటి ఏ ముఖ్యమంత్రికైనా కూడా దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ లాగానే అతని యొక్క పదవీ కాలం ఉంటుంది. ఏ రోజు నా దగ్గర ఉండేటువంటి మంత్రులే లేకపోతే నా ఎమ్మెల్యేలు కొంతమంది అసలు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఢిల్లీలో చక్రం తిప్పి మంత్రులుగా ఉన్నటువంటి మనం చరిత్రను మనం చూసాం కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి తనకు ఉండేటువంటి నాయకత్వాన్ని లేకపోతే ఢిల్లీలో ఉండేటువంటి నమ్మకాన్ని ఇంకొంచెం వమ్ము చేసుకోవాలనుకుంటే కనీసం అతను ఒక 12 స్థానాలన్నా గెలిచి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. అంటే మొన్న గెలిచినటువంటి ఎన్నికలు కేవలం అదొక వాపు కాదు, ఇది బలంగా గెలిచాం, ఇది కాంగ్రెస్ పార్టీ నా చిరిష్మాన్ చూయించుకోవాలి, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఏదైనా డబుల్ డిజిట్ రాకుండా సింగిల్ డిజిట్ వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, బయటికి వాళ్ళు సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా లోపల వాళ్ళు అసంతృప్తి జ్వాలలు అనేటువంటి రగిలిస్తూ ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మనకు గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి చరిత్ర. ఇక మీరు అన్నటువంటి దానికి ఎన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అనుకుంటే ప్రధానంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక 6 స్థానాలు అవలీలగా గెలిచేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుందండి. అంటే గత మనం వాళ్ళకు ఉండేటువంటి ట్రాక్ ను ఇప్పుడు ఫదార్ మనం నల్గొండ తీసుకుందాం, నల్గొండలో పెద్దగా వాళ్ళకు పోటీ లేదు కాంగ్రెస్ పార్టీకి. నెక్స్ట్ వరం ఖమ్మం, ఖమ్మంలో లేదు, మహబూబాబాద్ లేదు, తర్వాత పెద్దపల్లి లేదు, వరంగల్ లేదు, సాగర్ సభం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పెద్దగా ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ అటు బీజేపీ నుంచి కానీ పెద్ద పోటీ లేదు. అంటే వాళ్ళ అభ్యర్థులు ఒక సాధారణమైనటువంటి అభ్యర్థుల్ని పోటీ చేసి పోటీలో నిలబెట్టి అక్కడ ఉండేటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంచెం ఆ మాత్రం కష్టపడినా కూడా ఈ 6 స్థానాలు అయితే అవలీలగా గెలిచేటువంటి ఆస్కారం ఈ రోజుకు ఉంది. ఒకవేళ ఇంకా 2.5 నెలల సమయం ఉంది కాబట్టి ఒకవేళ అనూహ్యంగా బీఆర్ఎస్ ఇంకేమైనా ఎత్తులు పై ఎత్తులు వేసినా అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే బీఆర్ఎస్ కి కొంత బలమైనటువంటి అభ్యర్థులు దొరికే ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఓడిపోయి మనకు ఒక స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి కాంగ్రెస్ కి ఏమో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ బలంగా పోటీ చేయవలసిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి లోక్సభకు బలమైనటువంటి అభ్యర్థులు లేరు. లేకపోయినా ఏంటంటే అటు రేవంత్ రెడ్డి చరిష్మా కానివ్వండి అధికారంలో ఉండటం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది, బీఆర్ఎస్ కి అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి సరైనటువంటి అభ్యర్థులు లేరు కొంత. ప్లస్ అభ్యర్థులు కాకుండా కూడా సంస్థాగతంగా ఈ 6 నియోజకవర్గాల్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పోల్చినట్లయితే కొంచెం బలహీనంగా ఉంటుంది. మొదటి నుంచి చూసినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి సంస్థాగత బలం ఆ విధంగా ఉంటుంది. ఇది కాకుండా అనూహ్యంగా వేరే ఎవరినైనా ఇంకెక్కడి నుంచి అయినా తీసుకొచ్చి లేదా రాజకీయ ఇతరులకు సంబంధించి రాజకీయేతర వ్యక్తులకు సంబంధించినటువంటిది కొంచెం మంచి సెలబ్రిటీస్ తీసుకొచ్చి అనూహ్యంగా పోటీలో దింపేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఒకవేళ ఉంటుంది. అట్లా ఉదాహరణకు ఈ నేను చెప్పిన 6 ఇంట్లలోనే రెండింటిలో వరంగల్ ఎస్పీ కానివ్వండి పెద్దపల్లి కానివ్వండి మంద కృష్ణను పోటీగా నిలపాలి అనేటువంటిది ఒక ఆలోచన నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఒకవేళ నిజంగానే మందకృష్ణ అభ్యర్థిత్వం నిలబడ్డాడు గెలుస్తాడు అంటే గెలుస్తాడు అనేటువంటిది కొంచెం పక్కన పెట్టా కూడా ఫైట్ చాలా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనమేమో మామూలుగా జనరల్ గా విశ్లేషణ చేసినప్పుడు ఈ 6 స్థానాల్లో బీజేపీకి 3వ స్థానం ఇచ్చాం, కానీ మందకృష్ణ వచ్చే వరకు ఏంటంటే బీజేపీ 1-2లలోనే ఉంటుంది. అంటే ఆ వ్యక్తిని బట్టి కూడా ఆ వ్యక్తి ఉండేటువంటి చరిష్మా ఆయనకు ఉండేటువంటి నెట్వర్క్ ప్లస్ బీజేపీకి ఉండేటువంటి 2 తోడయ్యే వరకు ఏమైతుందంటే బీజేపీ కొంచెం అక్కడ ఆ 2 స్థానాల్లో అప్పర్ హ్యాండ్ అవుతుంది. అట్లాగే మిగిలిన స్థానాల్లో కూడా ఏదైనా వాళ్ళు ఏమైనా వ్యూహాత్మకంగా చేస్తే చెప్పలేము. ఇక మిగిలినటువంటి మనకు 6 ఇక్కడ 6 పోయాయి, ఎంఐఎం 1 పోయాయి, 7 పోయాయి, అంటే 10 మనకు మిగిలినటువంటి కేవలం 10 స్థానాలు. ఈ ఉన్న 10 స్థానాల్లో 4 స్థానాలు ప్రస్తుతం బీజేపీ దగ్గర ఉన్నాయి, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్. ఇప్పుడు మనం లోక్సభ ఎన్నికలని శాసనసభ ఎన్నికల ఫలితాలు చూసినట్టు కూడా బీజేపీకి ఆదిలాబాద్ లో మంచి 4 స్థానాలు గెలుచుకుని మంచిగానే ఉంది, నిజామాబాద్ లో మంచిగా అక్కడ కూడా పొజిషన్ బానే ఉంది, కరీంనగర్ బానే ఉంది, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు గెలవకపోయినా కూడా
అవును వాళ్ళకు బాగానే ఉంటుంది. ఆ అవును నాలుగు స్థానాలను బీజేపీ నిలబెట్టుకునేటువంటి ఆస్కారమే కనపడుతుంది. ఇక మిగిలినటువంటి స్థానం ఇటు భువనగిరి, భువనగిరి ట్రయాంగిల్ ఫైట్ ఉండేటువంటి ఆస్కారం కనపడుతుంది. దేనికంటే అక్కడ ఒక ఒక సందర్భంలో భువనగిరిలో టీఆర్ఎస్ కూడా గెలిచింది 2014లో, బూర నరసయ్య గౌడ్ బూర నర్సింహ్ అవును అక్కడ కొంత తర్వాత 2019కి వచ్చే వరకులా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచాడు. అంటే అక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిచింది, ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ బూర నరసయ్య గౌడ్ గెలిచిన బూర నరసయ్య గౌడ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. అవును కాబట్టి అక్కడ అక్కడ మనకు కొంచెం ట్రయాంగిల్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది భువనగిరిలో. దాంతో పాటుగా మనం ప్రధానమైనటువంటి దేశంలోనే దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఓకే ఇప్పుడు మనం రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, తెలంగాణ లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడగానే మొట్టమొదటి మాట్లాడేటువంటిది మల్కాజ్గిరి గురించి. మల్కాజ్గిరి ఈసారి మైనపల్లి మల్కాజ్గిరి ఎవరు ఉంటుంది, దేనికంటే మల్కాజ్గిరి అనేటువంటిది తెలంగాణకు ఒక హార్ట్ ల్యాండ్ నియోజకవర్గం. ఒకసారి అక్కడ టీడీపీ గెలిచింది, ఒకసారి అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మొన్న ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ అంటే మొన్న రాజీనామా చేశాడు, చేయకపోతే అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ లోక్సభ సభ్యుడు. ఓకే కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మల్కాజ్గిరి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఉన్నటువంటి 30 లక్షల మంది ఓటర్లలో ఎక్కువ మంది అర్బన్ ఓటర్లు. అందులో మనకు కూకట్పల్లి అక్కడే వస్తుంది, తర్వాత కుత్బుల్లాపూర్ అక్కడే వస్తుంది, ఉప్పల్ అక్కడే వస్తుంది, మల్కాజ్గిరి అక్కడే వస్తుంది. మొత్తం ఈ బెల్ట్ అంతా ఇక్కడికి రావటం, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండటం, కొంత మేధావి వర్గం ఉండటం. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే కాస్మోపాలిటిన్ సంబంధించినటువంటి ఇప్పుడు నార్త్ ఇండియన్ ఓటర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. అవును కాబట్టి మల్కాజ్గిరికి వచ్చే వరకులా కేవలం స్థానిక అంశాల ఆధారంగా మల్కాజ్గిరి యొక్క తీర్పు ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అన్ని కూడా ఒక చోట సమ్మిళితమైన ఇచ్చేటువంటి తీర్పుగా మనం మల్కాజ్గిరిని చూడొచ్చు. కాబట్టి మల్కాజ్గిరి ఒక ఉండేటువంటి ఆస్కారం. తర్వాత కేవల్లా మహబూబ్ నగర్, ఈ రెండు కూడా చూసినట్లయితే ఒకసారి కాంగ్రెస్ కి ఒకసారి టీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉండేటువంటి రెండు స్థానాలు. కానీ ఈసారి ఈ రెండు చోట్ల కూడా ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. అంటే భువనగిరి, మల్కాజ్గిరి, తర్వాత మన మహబూబ్ నగర్, కేవల్లా, ఈ నాలుగు చోట్ల ట్రయాంగిల్ ఉంది. అంటే మనం ఒక 6 స్థానాలు కాంగ్రెస్ కి ఇచ్చాం, 4 స్థానాలు బీజేపీకి ఇచ్చాం, ఒక 4 స్థానాలు ఏమో ట్రయాంగిల్ కి ఇచ్చాం. ఇంకా మిగిలినటువంటిది ఎంఐఎం కు ఒక స్థానం ఇచ్చాం. ఇక మొత్తం 17లో 16 పోతే మిగిలింది ఒకటే ఒకటి నియోజకవర్గం, మెదక్. ఓకే ఆ మెదక్ వచ్చే వరకు ఏమవుతుందంటే అండి, మెదక్ లో మనకు అంటే మెదక్ జహీరాబాద్ కూడా ఉంది, మెదక్ సంబంధించినటువంటి వరకు అక్కడ ఈసారి కేసీఆర్ పోటీ చేస్తాడు అనేటువంటి ఊహాగానాలు కొన్ని వినిపిస్తున్నాయి గత 1 వారం రోజుల నుంచి, 10 రోజుల నుంచి. అవును అంటే కేసీఆర్ ఎవరితో అన్నాడు, నిజంగానే కేసీఆర్ పోటీ చేస్తాడా, ఒకవేళ పోటీ చేస్తే రాజకీయాలన్నీ కూడా ఫలితం అంతా కూడా కేసీఆర్ చుట్టూ సెంట్రిక్ గా తిరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ వయసు, రాబోయే ఎన్నికలకు 2028 ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు కేటీఆర్ పోటీ కేసీఆర్ పోటీ చేసేటప్పటికి ఆయన వయసు, ఇవి బేరీజు వేసుకున్న చూసినట్లయితే ఆయన ఆరోగ్యము, మిగతా విషయాలు, ఈలోపు కేటీఆర్ ఎదుగుదల ఇవన్నీ చూసినట్లయితే కేటీఆర్ కేసీఆర్ కి 2000 అతను పోటీ చేయను అంటేనేమో గత 2023 ఎన్నికలే మనం చివరి ఎన్నికలుగా అంటే రాజకీయాల నుంచి విశ్రమించేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఇంకొక 5 ఏళ్ల తర్వాత వయసు కూడా సహకరించాలి, పరిస్థితులు సహకరించాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అవును అవును లేదు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం సిద్దిపేట నుంచి గెలుస్తూ వస్తూ ఉన్నాడు. ఈ గెలుస్తున్నటువంటి వస్తున్నటువంటి క్రమంలో ఆయనకు కామారెడ్డిలో ఓటమి అనేటువంటిది ఆయన జీవితంలో ఒక చరమాంకంలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. దాన్ని చెరిపేసుకోవడం కోసమైనా కేసీఆర్ మెదక్ పార్లమెంట్ ని పోటీ చేసి మళ్ళీ రాజకీయాల నుంచి అంటే విరమించి పదవి విరమణ చేసే రాజకీయ విరమణ చేసేటువంటి సమయంలో, అది 2024 కానివ్వండి, 27 కానివ్వండి, 28 కానివ్వండి, ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి పదవిలో ఉండాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉంటారు ఎవరికైనా ఉంటారు జనరల్ గా. కామారెడ్డిలో ఓడిపోయాడు అనే మచ్చ తిరిగిపోవాలి అంటే మళ్ళీ పోటీ చేసి అక్కడ ఎంపీగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ కాబట్టి కేసీఆర్ పోటీ చేస్తారు. కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు అంటే అక్కడ మనకు మిగిలినటువంటి పార్టీలు ఎట్లా ఉన్నా ఆ జిల్లాలో మెదక్ లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా కొంత లోక్సభ ఎన్నికల మీద ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓవరాల్ గా మనకు ఈ 17 స్థానాలు చూసినట్లయితే 1 లేదా 2 స్థానాలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయి,
నాలుగు నుంచి ఆరు స్థానాలు బీజేపీకి ఉన్నాయి, ఒక 7-8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది, ఒకటి ఎంఐఎంకి ఉంటుంది. ఇది స్థూలంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇట్లా జరుగుతుంది. అయితే మనం ఈ రోజు అనుకున్నట్టుగానే ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం ఊహించలేం. దేనికంటే మొట్టమొదటి అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల ఎంపికను బట్టి కూడా లోక్సభలో స్థానాలు పరిమితి అటు ఇటు అయ్యేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఎవరు ఏ రకమైనటువంటి అభ్యర్థి నిలబెడతారు అనేటువంటి దాన్ని బట్టి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ స్థానాలకు వచ్చే వరకు అభ్యర్థుల స్థానికత్వం మీద ఆధారపడి ఉంటాయి ఎన్నికలన్నీ కూడా. ఆ అభ్యర్థి ఆయనకు చెందినవాడు అయి ఉండాలి, లేదంటే అవును ప్రజల్లో కలిసి అవును ఉండాలి. అవును లోక్సభ ఎన్నికలకు అలా ఉండదు. అవును ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మన 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 రాష్ట్రానికి సంబంధించినటువంటి మనం మొన్న రామ్ మహమ్మద్ అజరుద్దీను ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రాంపూర్ నుంచి గెలిచాడు. గెలిచాడు. అవును జయప్రద మన దగ్గర నుంచి రాంపూర్ నుంచి గెలిచింది. అవును మనం బంగారు లక్ష్మణ్ ఎవరు వాళ్ళ సతీమణి సుశీల మన అవును రాజస్థాన్ నుంచి, మన ప్రధానమంత్రి ఒకసారి పివి నరసింహారావు ఒకసారి నంద్యాల నుంచి గెలిచాడు, ఒకసారి మహారాష్ట్ర నుంచి గెలిచాడు. ఇక్కడ అవును జనరల్గా స్థానికులే కావాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆ చరిష్మా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ వచ్చినట్లయితే. అవును కాబట్టి ఈ లోక్సభ ఫలితాలు అనేటువంటివి మనం ఇప్పటి నుంచే ఈ రోజు నుంచి మనం విశ్లేషణ చేయలేము. అభ్యర్థుల ఎంపికను బట్టి కొంచెం సీట్ల సంఖ్యలో అటు ఇటు మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పరిస్థితులను చూస్తే, దేశ రాజకీయాల పరిస్థితులను చూస్తే, కాంగ్రెస్ రోజు రోజుకి బలపడుతోంది. యాక్చువల్గా మొన్న ఒక కాంగ్రెస్ బలపడుతున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ సెంట్రల్ లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? మేడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలపడుతుంది అనడానికి అయితే మాత్రం ఇక్కడ గణాంకాలు మనకేమైనా అట్లా చెప్పట్లేదు. కారణం ఏంటంటే మొన్ననే మనకు ఒక 15 రోజుల క్రితం మనం అంటే మనం డిసెంబర్ 3వ తారీఖు నాడు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓన్లీ ఒక స్థానమే, ఒక రాష్ట్రమే. 2 రాష్ట్రాలు తన సిట్టింగ్ రాష్ట్రాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఛత్తీస్గఢ్ తన సిట్టింగ్ కోల్పోయింది, రాజస్థాన్ తన సిట్టింగ్ కోల్పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలపడుతుంది అనేటువంటి దానికైతే మాత్రం గణాంకాలు అయితే ఆ రకంగా చెప్పట్లేదు. మౌత్ టు మౌత్ లో ఏమైనా ఉంటే మనం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే మనం మీరు అడిగారు కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటిది మనం ఒకసారి మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 540 స్థానాలు తీసుకున్నాం అనుకోండి మేడం, 276 స్థానాలు అంటే పార్టీకి కావాల్సినటువంటి 272 సీట్స్ మనకు ఓన్లీ ఉత్తర భారతంలోనే ఉన్నాయి. హిందీ హార్ట్ ల్యాండ్ కానివ్వండి, దాంట్లో గుజరాత్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ రాష్ట్రాలు కలిపిన 272 స్థానాలు ఉన్నాయి. మనం 2014 తీసుకొని లేక 2009 తీసుకుని 2004, 2009, 2014, 2019 తీసుకున్నా కూడా కాంగ్రెస్ కి ఈ యొక్క నేను చెప్పినటువంటి 272 స్థానాల్లో అంటే మొదట 14-19లో అసలు దేశవ్యాప్తంగానే 100 అంకెలు రాలేదు కాంగ్రెస్ కి అధికారం రాలేదు. ఓకే. ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటిది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేటువంటిది 272 స్థానాల్లో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర ఒకవేళ ఇప్పుడు ఏమన్నా ఒకవేళ బాగా ఉంది, మంచి పరిణితి చెందుతుంది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బలపడింది రాహుల్ జోడో యాత్ర వల్ల అనుకున్నా కూడా ఈ 272 స్థానాల్లో ఆ పైన ఉండేటువంటి 22 స్థానాల్లో 30 స్థానాలు గెలిస్తే మహా అనుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశం. ఉత్తరప్రదేశ్ లో 4వ స్థానంలో ఉంది మేడం, 80 స్థానాలు ఉన్నటువంటి దగ్గర 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో మొన్న గెలిచింది 2019లో గెలిచింది ఒకటే ఒక స్థానం సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి. ఈసారి ఆవిడ అక్కడ ఒక రకమైన బీజేపీ గత 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ అమేధీలో ఓడిపోయి మళ్ళీ వయనాడుకు వచ్చాడు. కాబట్టి అక్కడ మొన్న మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా కూడా ప్రియాంక ఇన్ఛార్జ్లు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ మనం అనుకున్నటువంటి ప్రదర్శన చేయలేకపోయింది. కాబట్టి అక్కడ మీకు మధ్య బీహార్ తీసుకుంటే బీహార్ లో ఆర్జేడి, బీజేపీ, నితీష్ కుమార్ తర్వాత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు ఏంటంటే ఓవరాల్ గా ఈ హార్ట్ ల్యాండ్ హిందీ హార్ట్ ల్యాండ్ లో 20 నుంచి 25 స్థానాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటిది మనకు జాతీయ మీడియా ద్వారా వస్తున్నటువంటి వార్తలు. మొన్ననే మనకు ఒక 1 వారం రోజుల క్రితం టైమ్స్ నవ్వాడది ఒక సర్వే వచ్చింది.
సరే. ఆ సర్వేలో అయితే నేను 25 ఇచ్చాను కాబట్టి వాళ్ళు 18 ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉంది. ఒకవేళ ఏమన్నా ఒకవేళ మారితే మరి ఎట్లా, ఈ మారినటువంటి దానికి రేపు ఈ 2 నెలల్లో ఎట్లా మారుతుంది, ఎంత పేరు మారుతుంది అనేటువంటిది మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. నరేంద్ర మోదీ గారు ఇక్కడ తెలంగాణ నుండి పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ పోటీ చేస్తే ఎలా ఉంది? మేడం ఇది గత ఒక 5-6 నెలల నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకసారేమో నరేంద్ర మోడీ గారు అంటే మనం ఇది వార్తలు పీలర్లు ఇస్తున్నారా లేకపోతే లీక్ చేస్తున్నారా లేదంటే ఊహాగానాలా అనేటువంటి చెప్పలేం కానీ, ఒకసారి తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్నారని వార్త వచ్చింది ఆ మధ్య కాలంలో. అప్పుడు ఆయన తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసినంత సమయంలో తిరువనంతపురంలో వారు గెలిచే పోటీ చేస్తున్నారు. దేనికంటే అక్కడ ఇంతవరకు ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రాధాన్యత లోక్సభ ఎన్నికల్లో లేదు కాబట్టి అక్కడ బూస్ట్ గా ఉంటుంది అన్నారు. దాని తర్వాత ఆయన ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఏంటంటే ఆయన వారణాసికి సంబంధించినటువంటి కాశీ మనం లోక్సభ సభ్యుడు. మనం కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు రామేశ్వరంకి వెళ్తారు, రామేశ్వరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాశీకి వెళ్తే ఆ యొక్క తీర్థస్థలాలు రెండింటిని దర్శించుకుంటేనే అదొక పవిత్ర పుణ్యస్థలం, పుణ్యయాత్ర పూర్తి అవుతుంది అనేటువంటిది మన ప్రజా మెజారిటీ హిందువుల అభిప్రాయం. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఎగ్జిస్టింగ్ కాశీ కాబట్టి నెక్స్ట్ రామేశ్వరం అంటే రామనాథపురంలో పోటీ చేస్తాడు అనేటువంటి పీలర్లు వచ్చారు. మళ్ళీ కాదు కాదు అతను కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది ఒక వార్త వచ్చింది. అది అయిపోయిన తర్వాత మొన్నటి మొన్న కర్ణాటకకు సంబంధించినటువంటిది బళ్ళారికి సంబంధించి పోటీ చేస్తారు, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేటువంటిది ఒక వార్త వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మల్కాజిగిరి అనేటువంటిది వినపడుతుంది. అంటే ఇవన్నీ కూడా నేను అనుకుంటాను ఇవన్నీ ఎక్కువ ఊహాగానాలు ఏమనిపిస్తుంది నాకు. ఎనీహౌ ఇంకొంచెం క్లారిటీ రావాలంటే ఇంకొక ఒక 2 నెలలన్నా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సోనియా గాంధీని కూడా తెలంగాణ నుండి పోటీ చేయమని వీళ్ళు చెప్తున్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ అంటే తెలంగాణ సోనియా గాంధీ అటు నరేంద్ర మోదీ ఇద్దరు పోటీ చేస్తే ఆ ఫైట్ ఎలా ఉండబోద్ది? తెలంగాణ మొత్తం అంటే ఇండియాకి ఒక హాట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మనకు 1980 సంవత్సరంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచింది. తర్వాత 99 ఎన్నికల్లో అప్పుడు మన సోనియా గాంధీ బళ్ళారి నుంచి గెలిచింది సుష్మా స్వరాజ్ మీద. కాబట్టి ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అగ్రనేతలు దక్షిణ భారత్ నుంచి ముఖ్యంగా మన తెలంగాణ నుంచి పోటీ చేసినటువంటి చరిత్ర వాళ్ళకుంది. ఇందాక నేను చెప్పినట్టుగా రాయబరేలి ఈసారి కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటిది మనకు స్థానికంగా చెప్తున్నటువంటి వస్తున్నటువంటి సమాచారం స్థానికుల దగ్గర నుంచి. రకరకాల కారణాలు కావచ్చు, ఒక కారణం నేను ఒక పర్టికులర్ గా ఇది అని చెప్పలేను కానీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఈసారి సోనియా గాంధీ కొంచెం అక్కడ వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది అని. మరి అలాంటప్పుడు సోనియా గాంధీకి ఒక సేఫెస్ట్ ప్లేస్ చూసుకోవాల్సినటువంటి అవసరం. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు గెలిచాం కాబట్టి తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భావించినట్లయితే ఆవిడని తెలంగాణకు ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది, ఆవిడ పోటీ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఏ స్థానం అనేటువంటిది కొంచెం అంత మళ్ళీ అక్కడ కొంచెం క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అనుకోండి వాళ్ళకి సేఫెస్ట్, ఖమ్మం సేఫెస్ట్, ఈ రెండే జనరల్ ఉండేటువంటి వాళ్ళు. ఇక మరొకలా ఇటు మెదక్ అయితే మళ్ళీ అక్కడ కేసీఆర్ నుండి కొట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. లేదా మహబూబ్ నగర్ చేవెళ్ళ, మళ్ళీ చేవెళ్ళకి వచ్చే వెళ్ళకల్ ఏంటంటే మనకు షేర్లింగంపల్లి పెద్ద నియోజకవర్గం ఉంది, ఇటు రాజేంద్ర నగర్ లో ఇట్లా అక్కడ మిక్స్డ్ ఓటర్లు ఉంటారు. కాబట్టి వాళ్ళకి సేఫెస్ట్ ప్లేస్ అంటే ప్రస్తుతానికి నల్గొండ ఖమ్మం. కాబట్టి మరి వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు అసలు, ఇవన్నీ కేవలం మీడియాలో వస్తున్నటువంటి ఊహాగానాలేనా లేదా తెలుసుకున్నట్లయితే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన తెలంగాణకు పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. రీసెంట్ గా గెలిచిన రాష్ట్రం కాబట్టి ఒక రేవంత్ రెడ్డి చరిష్మ అక్కడ కనబడుతుంది కాబట్టి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం దీన్ని ఈ సెషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం.